పైనాపిల్ చెరుకు రసం. పైనాపిల్ చెరుకు రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పైనాపిల్, చెరుకు రసం, పంచదార, కారం, ఉప్పు. మనకి పైనాపిల్ రెడీగా ఉండాలి, చెరుకు రసం రెడీగా ఉండాలి. జనరల్గా మనం ఏంటంటే చెరుకు రసం అనేది బయటకు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తాగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చెరుకు గళ్ళు మనం ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని రసం చేయటం జరుగుతుంది, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకి నవలటానికి ఇస్తూ ఉంటారనమాట. అది కూడా చాలా మంచిది పిల్లలకి, స్పెషలీ అంటే పళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఈ చెరుకు రసం ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళు చూ చేయటానికి ఇస్తే కనుక పళ్ళు బలంగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. దాని నుంచి మంచి ఎనర్జీ వస్తుంది అంటే చెరుకు రసం నుంచి. అలాగే మంచి మినరల్స్, సాల్ట్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి పళ్ళకి చాలా మంచిది అనమాట చిన్నపిల్లలకి ఆ చిన్న చిన్న చెరుకు రసం ముక్కలు ఇస్తే కనుక. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పైనాపిల్ని మనము ఫస్ట్ రెడీ చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు కూడా పైనాపిల్ ఏంటంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు దీంట్లో ఎంజైమ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనం అది డైరెక్ట్గా తింటే కొంచెం దురద పెట్టినట్టుగా ఉంటుంది, పిల్లలు వెంటనే లైక్ చేయకపోవచ్చు అనమాట. అంటే ఆ దురద ఏంటో అర్థం కాదు, సో పిల్లలకి వెంటనే ఊసేయటము లేకుంటే వెంటనే వద్దు అనటం అనేది జరుగుతూ ఉంటుంది. సో పైనాపిల్ని మనము దాన్ని తినేటట్టుగా రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో మనం ఏం చేద్దామంటే దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం ఫస్ట్. సో ఇలా ఎక్స్ట్రా ఉన్నాయి, ఈ నల్లగా ఉన్నవి ఇవన్నీ కూడా తీసేయాలి. ఇలా నల్ల కళ్ళు ఉంటుంది కదా, అవి తీసేసేయాలి. తీసేసిన తర్వాత వీటిని ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం, ఎందుకంటే స్పూన్తో ఈజీగా తినేటట్టుగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద, దీనికంటే ఇంకా చిన్న ముక్కలు కట్ చేద్దాం. లోపల మధ్యలో ఉన్న ఈ కాండం లాంటిది ఉంటుంది కదా, అది తీసేసి పైనాపిల్లో మనకి చాలా రిఫ్రెష్ అయ్యి, పైనాపిల్ అనగానే పైనాపిల్కి వస్తున్నప్పుడే మనకి చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది ఈ ఫ్రూట్. తర్వాత ఇందులో ఈ ఫైబర్, ఇదంతా కూడా ఫైబర్ కంటెంట్ అనమాట. ఈ ఫైబర్ ఏంటంటే డైజెషన్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, స్పెషలీ పిల్లలకి కాన్స్టిపేషన్ ఉంటే సమ్మర్లో ఎక్కువ కాన్స్టిపేషన్ ఉండే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే తగినంత వాటర్ తీసుకోరు కాబట్టి. కొంచెం అంత అంటే ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోకపోవచ్చు, ఎక్కువ లిక్విడ్సే తీసుకుంటూ ఉంటారు, దానికి తగినంత డిహైడ్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి బల్క్ ఫామ్ అవటం అనేది తక్కువ అవుతుందన్నమాట ఒక్కొక్కసారి. సో పిల్లలకి సమ్మర్లో కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ కూడా మనకి పైనాపిల్ క్లియర్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూస్, రెగ్యులర్ జ్యూస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో పైనాపిల్లో కొంచెం ఇలా కారం యాడ్ చేస్తున్నాను, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెమంత ఉప్పు యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెమంత షుగర్. సో దీన్ని ఇలా మిక్స్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి, ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలి. సో దట్ ఆ దురద వచ్చేటువంటి యాక్టివిటీ ఏదైనా ఉంటుందో అది కొంచెం న్యూట్రలైజ్ అవుతుంది అన్నమాట. కారం కూడా అంతా శుభ్రంగా చక్కగా అంటుకునేటట్టుగా చేసి మొత్తం అంతా ఈ విధంగా కూడా మనము తీసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా మిక్స్ చేసేసి చక్కగా పిల్లలకి ఇలాగా ఇచ్చేసినా కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. అయితే ఇందులో మనం ఏం చేస్తామంటే చెరుకు రసం మిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఎంజైమ్ యాక్టివిటీ ఏదైతే ఉందో పైనాపిల్లో అది కొంచెం మనము న్యూట్రలైజ్ చేయాలంటే కొంచెం అంత ఉప్పు షుగర్ కారం మిక్స్ చేశాను అంటే యాక్చువల్ గా కారం అవసరం లేదు షుగర్ కూడా అవసరం లేదు జస్ట్ కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తే అది కొంచెం న్యూట్రలైజ్ అయిపోతుంది కారం షుగర్ ఎందుకు యాడ్ చేశానంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందన్నమాట కొంచెం కొంచెం కారంగా ఉంటుంది ఎక్కువ స్వీట్ గా ఉంటుంది ఈ జ్యూస్ అంతా కూడా ఎందుకంటే మనము షుగర్ కేన్ యాడ్ చేస్తాం కాబట్టి అయితే దీన్ని మనము मरी एलर्जी उंटुंदी पिल्ललकी इलांटी फ्रूट तीसुकुंटे एलर्जी उंटुंदी अनि अनुकुंटे गनुक पाइनापल पीसेस नी ब्लांचिंग अनेदी चेयोच्चु अन्नमाट ब्लांचिंग अंटे एंटंटे मनम फस्ट वाटर नी बॉयल चेसी बॉयल अवुतुन्न वाटर लो ई पाइनापल पीसेस अंटे पेद्दगा इलांटी पेद्द पेद्द पीसेस వేస్తే మంచిది చిన్న పీసెస్ కంటే ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ లో అందులో ఉన్నటువంటి విటమిన్ సి కంటెంట్ అంతా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద పీసెస్ ని మనము వాటర్ లో వేసేసి బాయిల్ అవుతున్న వాటర్ లో వేసేసి ఒక 2 నిమిషస్ ఉండిచి తీసేయాలి అన్నమాట తీసేసిన తర్వాత మళ్ళీ మనం పైనాపిల్ ముక్కలు చల్లారిన తర్వాత నార్మల్ గా వాటిని ఉపయోగించుకోవచ్చు ప్లస్ పైనాపిల్ ముక్కల్ని మనము ప్రిజర్వ్ చేయాలి అనుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే పైనాపిల్ మనం తీసుకొచ్చినప్పుడు మొత్తం ఎంటైర్ పైనాపిల్ మనం ఉపయోగించుకోవచ్చు ఓన్లీ హాఫ్ పైనాపిల్ ఉపయోగించి హాఫ్ మిగిలిపోతా ఉంటుందన్నమాట సో అప్పుడు ఏం చేయొచ్చంటే ఇది బ్లాంచింగ్ చేసేసి కొంచెం దానికి షుగర్ అద్దేసి లేకుంటే షుగర్ సిరప్ లో పెట్టేసేసి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే ఒక 2 డేస్ వరకు 3 డేస్ వరకు అట్లీస్ట్ 1 వీక్ వరకు ఉంటుంది మనం ఈ 1 వీక్ లోపల ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట సో చక్కగా ఇప్పుడు 5 నిమిషస్ అయిపోయింది కదా మీతో మాట్లాడుతూ నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని జ్యూస్ చేసేసుకోవటం చాలా సింపుల్ దీనైతే నేను ఏమీ జ్యూస్ చేయను ఇది ఏంటంటే జ్యూస్ లో ఇది యాడ్ చేస్తాను సో తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బౌల్ లో యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ చెరుకు రసం ఇందులో యాడ్ చేసేయటమే సో చూడండి చూడడానికి ఎంత చక్కగా ఉందంటే ఆ లిక్విడ్ లో ఆ ముక్కలు చక్కగా తేలుతూ ఉంటాయి పిల్లలకి ఇది చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలా స్పూన్ తో తీసేసుకోవచ్చు పైనాపిల్ ముక్కలు తీసుకుంటున్నప్పుడు ఆ షుగర్ కేన్ ఆ స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తా ఉంటుందన్నమాట మనము షుగర్ సిరప్ లో వేసే కంటే షుగర్ కేన్ జ్యూస్ యూస్ చేయటం వల్ల ఏంటంటే మనకి చాలా చాలా నేచురల్ డ్రింక్ మనము యూస్ చేసినట్టు అవుతుందన్నమాట ఆఫ్ కోర్స్ షుగర్ కూడా మనకి షుగర్ కేన్ నుంచే వస్తుంది ఫైనల్ ప్రోడక్ట్ కానంటే మనం ఇది సెల్ సాప్ డైరెక్ట్ గా మనము షుగర్ కేన్ నుంచి యూస్ చేస్తాం కాబట్టి ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది స్పెషల్లీ సమ్మర్ టైం లో సో సమ్మర్ టైం లో కొంత బాడీ పెయిన్స్ రావటము స్పెషల్లీ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ రావటం అనేది జరుగుతుందన్నమాట సో అది కూడా ఈ జ్యూస్ రిలీఫ్ ఇస్తుంది సో ఇది తప్పనిసరిగా మీ పిల్లలకి చేసి పెట్టేసేయండి సో పైనాపిల్ చెరుకు రసం రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం పైనాపిల్ చెరుకు రసంకి కావాల్సిన పదార్థాలు పైనాపిల్ చెరుకు రసం పంచదార కారం ఉప్పు తయారీ విధానము ముందుగా పైనాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిపై కొద్దిగా ఉప్పు పంచదార కారం వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఊరనివ్వాలి అలా ఊరిన పైనాపిల్ ముక్కలను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దానిపై చెరుకు రసం వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ చెరుకు రసం రెడీ